हेलो एलाउन्नारंदरू वेलकम टू अवर चैनल अरुणास हैप्पी होम। इवाला मनम चिकेन तो रेगुलर गा चेसुकुने दम बिर्यानी काकुंडा इंको टाइप बिर्यानी तैयार चेसुकुंदामु। अदेंटंटे फ्राई पीस बिर्यानी। ई फ्राई पीस बिर्यानी एंत ईजी गा चेसुकोवच्चो अंत टेस्टीगा उंटुंदी। मरी ई टेस्टी फ्राई पीस बिर्यानी एला तैयार चेयालो चूसेद्दामा। दीन कोसम मुंदुगा ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो ओक अर किलो वरकु चिकेन नी तीसुकोवाली। ई चिकेन पीसेस नी रेगुलर कर्री की कट चेसुकुंटुन्नट्टुगाने कट चेसुकोवाली। अलागे इंदुलो रुचिकि तगिनंत उप्पु कूडा वेसुकोवाली। अलागे 2 टेबुल स्पून्ल वरकु कारं कूडा वेसुकोवाली। कारं कोंचेम एक्कुवगाने वेसुकुंटुन्नानु एंदुकंटे नॉन वेज अनेदि कोद्दिगा स्पैसीगा उंटेने बागुंटुंदी। अलागे 1 टेबुल स्पून पसुपु कूडा वेसुकोवाली। अलागे 1 टेबल स्पून वरकु धनिया पाउडर, 1 टेबल स्पून गरम मसाला, अलागे 1 टेबल स्पून वेयिंचिन जीलकर्र पाउडर, अलागे 1 टेबल स्पून चिकेन मसाला, अलागे 1.5 टेबल स्पून वरकु बिर्यानी मसाला कूडा वेसुकोवाली। अलागे इंदुलो 1 चिन्न कट्ट कोत्तिमीर अलागे पुदीनानी वीलैनंत सन्नगा कट चेसुकोनि वेसुकोवाली। अलागे 3 पच्चिमिर्चिनि कूडा मध्यलोकि कट चेसुकोनि वेसुकोवाली। వీటిని ఇలా కట్ చేసుకొనేనా వేసుకోవచ్చు లేదంటే పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు। అలాగే ఒక హాఫ్ లెమన్ ని కూడా పిండుకోవాలి। ఇలా లెమన్ జ్యూస్ కూడా పిండుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। మనం వేసుకున్న మసాలాలన్నీ పీసెస్ కి బాగా పట్టే వరకు చేతితో మనం ఇలా ప్రెస్ చేస్తూ మసాజ్ చేసినట్లుగా కలుపుకోవాలి। ఇలా కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ పీసెస్ కి బాగా పడతాయి। ఇప్పుడిందులో 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి। నాన్ వెజ్ లో మనం ఇలా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మసాలాలన్నీ పీసెస్ కి బాగా పడతాయి। ఈ ప్రాసెస్ ని ఓన్లీ ఫ్రై పీస్ బిర్యానీ కోసమే కాదు నార్మల్ గా మనము చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ చికెన్ మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। ఫ్రిజ్ లో అయినా పెట్టుకోవచ్చు లేదంటే బయటైనా పెట్టుకోవచ్చు। ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో 2 స్పూన్ల బటర్ అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। బటర్ ప్లేస్ లో కావాలనుకుంటే నెయ్యిని కూడా వాడుకోవచ్చు। ఈ బటర్ మొత్తం కరిగిన తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే 2 యాలకులు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి। ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు ఇందులో మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి। ఇలా మనం చికెన్ ని వేసుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తం ఆయిల్ లో కలిసేలాగా ఒకసారి మొత్తం పైకి కిందకి కలుపుకోవాలి। ఈ చికెన్ ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ తరుగు కూడా వేసుకోవాలి। ఈ ఆనియన్ ని మనం కావాలనుకుంటే ఆయిల్ లో ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా ఇలా అయినా వేసుకోవచ్చు। ఇలా వేసుకున్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఎందుకంటే ఈ చికెన్ కుక్ అయ్యే టైం లో ఆనియన్స్ కూడా ఫుల్ గా కుక్ అయిపోతాయి, ఏ మాత్రం మనకి పచ్చి వాసన అనేది తెలియకుండా ఉంటాయి। ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 టు 7 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 టు 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। చూశారు కదా ఆనియన్స్ కూడా ఫుల్ గా కుక్ అయిపోయాయి, అలాగే చికెన్ కూడా ఉడికిపోయింది। ఒకవేళ చికెన్ కాని ఉడకకపోతే ఇంకా సేపు ఉడికించుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు అలాగే కొద్దిగా రాతి పువ్వు అలాగే 2 స్టార్ ఫ్లవర్స్, ఒక మరాఠీ మొగ్గ, 2 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క అలాగే 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాహి జీరా వేసుకోవాలి। ఇవి లైట్ గా ఫ్రై అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో చీల్చుకొని వేసుకోవాలి। అలాగే సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ తరుగు కూడా వేసుకోవాలి। ఈ ఆనియన్ ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఇది లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి। ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన రైస్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది। అలాగే ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న
కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి। ఈ కొత్తిమీర అలాగే పుదీనా అనేది లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ ని వేసుకోవాలి। ఇలా రైస్ ని మనం ముందుగా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది। ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి। ఈ రైస్ ని ఇలా ఆయిల్ లో వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిగా ఉంటుంది। అలాగే ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకోవాలి। నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను। నార్మల్ గా యూస్ చేసే రైస్ అయితే 1:2 రేషియోలో మనం వాటర్ తీసుకోవాలి। రైస్ ని మనం 1 అవర్ పాటు నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ అనేవి కరెక్ట్ గా సరిపోతాయి। చూశారు కదా ఇక్కడ మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది। మనం కావాలనుకుంటే ఇలానే సర్వ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది। ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి। ఒకసారి మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాము। చూశారు కదా రైస్ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయింది। ఒకసారి ఇలా కలుపుకొని చెక్ చేసుకుందాము। ఈ రైస్ లో కొద్దిగా వాటర్ ఉన్నాయి, ఇంకో 5 నిమిషస్ పాటు రైస్ ని కుక్ చేసుకుంటే వాటర్ అన్ని మొత్తం పోయి రైస్ అనేది పర్ఫెక్ట్ గా తయారవుతుంది। చూశారు కదా ఒక 5 నిమిషస్ పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా పొడి పొడిగా తయారైపోయింది। అలాగే రైస్ కూడా ఫుల్ గా కుక్ అయిపోయింది। ఇప్పుడు ఈ రైస్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ ని వేసుకోవాలి। ఈ చికెన్ ఫ్రై ని ఇలా రైస్ పైన పూర్తిగా పరచుకోవాలి। ఇలా చికెన్ ఫ్రై ని పూర్తిగా పెట్టుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషస్ పాటు ఇలానే వదిలేస్తే ఈ చికెన్ లో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్ కి పట్టేసి రైస్ అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది। చూశారు కదా ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలానే వదిలేయాలి। 15 నిమిషాల తర్వాత మనం ఇలా మూత తెరిచి చూస్తే ఈ చికెన్ ఫ్లేవర్ అనేది పూర్తిగా రైస్ కి పట్టుంటుంది। ఇప్పుడు ఒక చిల్లుల గరిటె తీసుకొని ఈ రైస్ ని ఇలా అడుగు నుంచి పై వరకు తిప్పుకోవాలి। ఇలా తిప్పుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేది విరిగిపోకుండా చికెన్ పైన ఉన్న మసాలా మొత్తం రైస్ కి పడుతుంది। ఈ రైస్ ని మనం ఇలా నిదానంగా తిప్పుకోవాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది, అలాగే చికెన్ కూడా విరిగిపోతుంది। ఈ ఫ్రై పీస్ బిర్యానీని మనం రైతాతో కానీ లేదంటే బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూశారు కదండి ఎంతో ఈజీగా అలాగే చాలా టేస్టీగా మనం ఫ్రై పీస్ చికెన్ బిర్యానీని తయారు చేసేసుకున్నాము। మరి లేట్ ఎందుకు? ఈ చికెన్ బిర్యానీని మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।